హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వరలక్ష్మి పూజ కోసం నేను ముందు రోజే ఎలా ప్రిపరేషన్ చేసుకున్నానో ఈ వీడియోలో చూద్దాం ఇలా మనకి కావలసిన సరుకులన్నీ ఒక లిస్టు ప్రకారం రాసుకోవటం వల్ల మనం ఏమీ మిస్ చేసుకోకుండా ఉంటాము ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకోవటం వల్ల ఏమైనా మిస్ చేసినా కానీ మళ్ళీ వెంటనే రాసుకొని మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ లిస్టు తీసుకొని దీని ప్రకారంగా మనం సరుకులు కొనుక్కుంటే సరిపోతుంది అప్పుడు మనం ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది పదే పదే బయటికి వెళ్ళి అది మర్చిపోయాము ఇది మర్చిపోయామని టైం వేస్ట్ చేసుకోకుండా ఉండొచ్చు ఇలా పూజకు కావాల్సిన సామాన్లన్నీ మనం గుర్తు తెచ్చుకొని ఒకదాని ప్రకారం ఒకటి రాసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని ఒకేసారి తెచ్చుకోవటం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఇలా అన్ని సామాన్లు ఒకేసారి తెచ్చుకొని ఒకసారి చెక్ చేసుకొని మన సామాన్లు ఏమైనా మర్చిపోయామా లిస్ట్లో ప్రకారం వచ్చినట్టు అన్నీ ఉన్నాయా లేదా అని ఒక దగ్గర పెట్టుకొని సెట్ చేసుకుంటే మనకి రేపటికి పూజకు ఈజీగా అవుతుంది కొన్ని వస్తువులు బయట నుంచి తెచ్చుకున్నవి ఉంటాయి కొన్ని వస్తువులు ఇంట్లో ఉన్నవి కూడా పత్తి అలాంటివి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా అన్నీ ఒకే చోట పెట్టుకోవటం వల్ల మనకి రేపటికి ఈజీ అవుతుంది రేపు పూజ దగ్గర కూర్చున్నప్పుడు మనం ఏది మర్చిపోకుండా అన్ని సామాన్లు ఒకే దగ్గర పెట్టుకోవచ్చు పూజలో కూర్చున్నాక అది మర్చిపోయాము ఇది మర్చిపోయాము అని ఊకే చిటికీ మాటికి లేవకుండా ఉండొచ్చు ఇలా చేసుకోవటం వల్ల రేపు పూజలో అమ్మవారి మీద మనసు ధ్యాస పెట్టుకొని అమ్మవారిని స్మరిస్తూ పూజ మొదలు పెట్టుకోవచ్చు ఇలా కొబ్బరికాయ అలాంటివి తెచ్చుకొని వెంటనే పీచు కూడా తీసుకోవటం వల్ల రేపు పూజలో మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనకి ఈజీగా వెంటనే పగులుతుంది పీచు ఉంటే తొందరగా పగలదు అలా పగలకపోవటం వల్ల కూడా మనం అమ్మవారికి ఏమైనా పూజలో లోపం చేశామా అందుకే కొబ్బరికాయ పగలటం లేదా అని కూడా మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము అలా జరగకూడదు అనుకుంటే కొబ్బరికాయ పీచు తొందరగా తీసుకుంటే మనకి కొబ్బరికాయ అనేది ఈజీగా పగిలిపోతుంది దాని తర్వాత మనం ముందు రోజే మనం గడప క్లీన్ మొత్తం చేసుకొని ఇలా పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని అలంకరించుకోవటం వల్ల మనకి రేపు ఈజీగా పూజ అనేది గడప పూజ కూడా తొందరగా అయిపోతుంది పసుపులో కొంచెం పెరుగు వేసి కలపటం వల్ల కలర్ కూడా రేపు అప్పుడే రాసినట్టుగా ఉంటుంది కలర్ అనేది అస్సలు షేడ్ అవ్వదు పొడి పొడిగా కూడా ఉండదు మనం ఇలా రాసి పెడితే రేపొద్దు కూడా మంచిగా కలర్ కనిపిస్తుంది ఇలా మొగ్గు పెట్టుకోవటం వల్ల మనం రేపొద్దున్నే పసుపు కుంకుమలు పూలతో గడప పూజ చేసుకోవచ్చు త్వరగా అయిపోతుంది ఇక నైవేద్యాలకి కావాల్సినట్టుగా మనం బెల్లం కూడా పగల కొట్టకుండా ఇలా తురిమి పెట్టుకోవటం వల్ల నైవేద్యాలలో ఈజీగా కరిగిపోయి మనకి నైవేద్యాలు అనేవి తొందరగా పిక్గా అయిపోతాయి అప్పుడు మనం పూజ అనేది ఎర్లీగా కూడా చేసుకోవచ్చు ఇక తర్వాత ముందు రోజే మనం పూజ సామాన్లు కడిగి పెట్టుకోవటం వల్ల రేపు క్లీనింగ్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది అమ్మవారి పీఠంకి సంబంధించిన పీఠ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు తులసి కోటకు కూడా ఇలా మంచిగా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవచ్చు రేపు ఉదయమే పూజ చేసుకుంటే సరిపోతుంది ఇక తర్వాత ఇలా గ్యాస్ పోయి వెజిల్స్ కూడా క్లీన్ చేసుకొని ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేసుకోవటం వల్ల రేపు మొత్తం కూడా డీప్ క్లీన్ అవసరం లేకుండా పైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇక మనము నైటే శుభ్రంగా స్నానం చేసి పప్పులు అన్నీ కూడా నానబెట్టుకోవచ్చు ఎందుకంటే నైవేద్యాలకి మనకి శనగపప్పు శనగలు నానటానికి ఎక్కువ టైం పడుతుంది అందుకే అందుకే ముందు రోజు నైటే నానబెట్టుకోవచ్చు ఇలా అన్నీ కూడా మనం కొలత ప్రకారం పోసుకొని అన్నీ కూడా ఒకటి రెండు సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని పెట్టుకోవటం వల్ల మనం రేపు పొద్దున్నే ఈజీగా నానిపోయి నైవేద్యాలు అనేవి తొందరగా అవుతాయి మనకి పప్పులు ఎక్కువ టైం పడుతుంది అలాంటప్పుడు మనకి పూజ అనేది లేట్ అవుతుంది అందుకోసమే ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్